పొరపాటును కూడా ఒక రూట్ బస్సే లేదు దానికి. అదే ఇప్పుడు మనం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, త్రివేంద్రం ఇట్లా అన్నిటికీ ఉన్నాయి కదా, దీనికి ఏముంది? పెదవాడలో దిగి గన్నవరంలో దిగితే బై రోడ్డు, లేదు పెదవాడలో దిగితే బై రోడ్డు, అంతే కదా. పోనీ అక్కడికైనా డైరెక్ట్గా ఏమన్నా అంటే నథింగ్, క్యాబ్ కూడా దొరకని ఏరియా, మరి ఎట్లా వస్తారు? ఇప్పుడు మీరు చూడండి, అవుట్స్కట్స్లోకి క్యాబ్ను రమ్మను అంటే రాడు, డబుల్ ఛార్జ్ అడుగుతాడు. అమరావతి కంటే డబుల్ ఛార్జ్ కట్టాలి. అంటే అవన్నీ రావాలంటే డెవలప్మెంట్ అనేది కీలకం కదా. అదే కదా, ఎలాగా అంటే దేనికైతే లింక్లు ఉన్నాయి కదా సార్ ఇక్కడ. ఒకటి, ఇప్పుడు ఆ స్థలాలని అమరావతి నిర్మాణానికి సంబంధించి, రాజధాని నిర్మాణానికి సంబంధించి వేరే దానికి వాడుకోవడానికి వీల్లేదు ప్రభుత్వానికి. ఇప్పుడు వెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి అమ్మేద్దామో లేదంటే ప్రైవేట్ వాళ్ళకి పెట్టుకుందాం అంటే కుదరదు, అక్కడే అక్కడ లింక్ అయిపోయింది. ప్రభుత్వం ఏం చెప్తుంది, అసలు ఇప్పుడు అది నిర్మాణాలు చేయడానికి ఆర్థికంగా మా దగ్గర డబ్బులు లేవు, మేము చేయలేము అనేది. అంటే దేనికి అది ఉన్నప్పుడు ఇంకెక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది, ఇంకెక్కడ అమరావతి వస్తుంది? అదే అదే అక్కడ ఇప్పుడు ఆ సృష్టించిన వాడు, ఊహని సృష్టించిన వాడు ఎవడైతే ఉంటాడు వాళ్ళకి ఐడియా ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ బిల్డింగ్లన్నీ గవర్నమెంట్ అనగట్టిందే ఏంది, అక్కడ ఉన్నది గవర్నమెంట్దే, సెక్రటేరియట్ అసెంబ్లీ ఇయ్యే కదా, మిగతా జనమే ఒడకాడు కట్టుకున్నాడు. అపార్ట్మెంట్లో సెక్రటేరియట్ ఎక్కడ ఉంటాయి, ఎదురుగో పక్కన కొద్దిగా ఎదురుగుండానే కదా హోటల్ గేటలు అన్నీ ఉంటాయి కదా. నక్లెస్ రోడ్లో ఉండే హోటల్ ఏమన్నా గవర్నమెంట్ కట్టిందా? నక్లెస్ రోడ్డు గవర్నమెంట్ కట్టింది, హోటల్ ఎవరు కట్టారు? ఇక్కడ కూడా రోడ్డు కట్టారు కదా, మరి ఎందుకు రారు జనం? కట్టేటప్పుడు ఒక ఆలోచన ఉండాలి కదా. నేను మొదటి నుంచి నేను మొత్తుకుంటుంది అదే, ప్రైవేట్ ల్యాండ్ లేనప్పుడు డెవలప్మెంట్ ఎట్లా వర్కౌట్ అవుతుంది? ప్రైవేట్ ల్యాండ్ అనేది కావాలి కదా.